ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరియు ప్రసిద్ధి చెందిన హిందూ ఆలయాల్లో ఒకటైన వైష్ణోదేవి ఆలయం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ ఆలయం త్రికూట పర్వత శ్రేణుల్లో కొలువై ఉండడంతో ఈ ఆలయానికి వెళ్లే దారి స్వర్గానికి వెళ్లే దారిలా ఉంటుంది. కానీ ఇది సులభమైన విషయం ఏమీ కాదు. దాదాపు 18 గంటలు శ్రమించి నేను పూర్తి పాదయాత్ర చేసి మాతా వైష్ణోదేవి యొక్క దర్శనం చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీరు మొత్తం చూసినట్లయితే మీకు వైష్ణోదేవి యాత్ర గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ పాదయాత్ర చిన్నపిల్లలు మరియు వృద్ధులు కూడా చేస్తుంటారు. ఇది ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం. ఇది 24 కిలోమీటర్స్ వాకింగ్ అన్నది అందరికీ పాసిబుల్ కాదు. సో ఇక్కడ గుర్రాలు మరియు హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ సోలో ట్రావెలర్ ప్రదీప్ని. మన ఛానల్లోని అన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు మన లదాఖ్ ట్రిప్లో డే 20. ఉదంపూర్ నుండి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళాల్సిన నేను. వైష్ణోదేవి మరియు అమృత్సర్ని ఎందుకు కవర్ చేసుకోకూడదు అని చెప్పేసి నా మిత్రుడు శివప్రసాద్ సజెషన్ ద్వారా ఫస్ట్ ఇప్పుడు నేను వైష్ణోదేవి యాత్ర కోసం వెళ్తున్నాను. ఉదంపూర్ నుండి కాట్రా జస్ట్ 40 కిలోమీటర్స్ మాత్రమే. కాట్రాలో వెహికల్ పార్క్ చేసి అక్కడి నుండి వైష్ణోదేవి యాత్ర మొదలవుతుంది. జమ్మూకి వెళ్ళే హైవే మీద కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనం ఒక రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకున్న తర్వాత రూట్ మాత్రం సూపర్ సీనరిక్ వ్యూ. ఇది ఫుల్ హిల్ స్టేషన్స్, అద్భుతంగా ఉంది. సడన్గా చేంజ్ అనిపించింది. హైవే మీద అంతా నార్మల్ హైవేలా ఉంది. ఇది కాట్రా సిటీ. ఇది ఇక్కడ నుండి మనం బై వాక్ వెళ్ళాలి. ఇంకా శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వాళ్ళు కాట్రా నుండి భవన్ అంటే టెంపుల్ సముదాయం అనమాట. అక్కడి వరకు పూర్తిగా రోడ్ అనమాట, ఒక మంచి రోడ్డు. మరియు ఇట్లా షెడ్ ఉంది కదా, షెడ్డుని కంప్లీట్గా షెడ్ ఏర్పాటు చేశారు. మనకి స్టార్టింగ్ నుండే గుర్రాలు ఉంటాయి. గుర్రాల మీద వెళ్ళాలనుకుంటే 1200 ఛార్జ్ చేస్తారు 12 కిలోమీటర్లకి. లెఫ్ట్ సైడ్ కనబడింది కదా ఫస్ట్ టెంపుల్. ఇది వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టెంపుల్. ఇది రైట్ సైడ్ వ్యూ, కింద సిటీ వ్యూ కనబడుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా స్వర్గానికి వెళ్ళే దారిలా ఉంటుంది. వెళ్ళే దారంతా మెట్లు కూడా ఉన్నాయి. మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు లేదా రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు మనం. ఆ మెట్లు అనేవి కూడా రోడ్డుని కలుస్తూ ఉంటాయి. ప్రతి 1 or 2 కిలోమీటర్స్కి మెట్లు అనేవి ఉంటాయి. కొంచెం పైకి ఎక్కడానికి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు లేదంటే బై వాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ కనబడేది నా మిత్రుడు రాహుల్. భోపాల్ నుంచి వచ్చాడు, మధ్యప్రదేశ్. ఆనందంతో ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఇట్లా ఎవరైనా కూడా అక్కడ డ్యాన్స్ చేయొచ్చు. ఆరు కిలోమీటర్ వరకు కూడా గుర్రాల ద్వారా వెళ్ళొచ్చు మనం. 600 రూపాయలేమో, దాదాపు 600 రూపాయలేమో ఛార్జ్ చేస్తున్నారు అక్కడి వరకు. ప్రతి ఒక్కరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 90% ప్రజలు నడుచుకుంటూనే వెళ్తున్నారు. వ్యూస్ అయితే అద్దరిపోయినాయి. ఇంకా ఎక్కువసార్లు చెప్పకూడదు, నేను చూస్తే మీకే అర్థమవుతుంది. కొండ కింది నుంచి వివిధ టెంపుల్ గౌన్ వరకు మొత్తం 12 కిలోమీటర్లు ఉంది. దానిలో సగం దూరం వచ్చేసినాం, 6 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి బ్యాటరీ కార్స్ ఉంటాయంట. వెనకాల ఉండే టికెట్ కౌంటర్ ఇది. ఒక్కొక్కరికి 354 రూపీస్ అంట, 354 రూపాయలు ఒక్కొక్కరికి బ్యాటరీ కార్ అంట. అదు క్వారీ అంట ఇది లొకేషన్. అదు క్వారీ నుంచి భవన్, టెంపుల్ భవన్ అంటారు. అది క్వారీ నుంచి భవన్ ఒక టికెట్ 354 రూపాయలు బ్యాటరీ కార్. నేను మాత్రం నడుచుకుంటున్నా వెళ్తా. ఇక్కడ అదుకువారి రిఫ్రెష్మెంట్ పాయింట్ ఉంది. అతను ఉన్నది రాహుల్. హిచ్ హైకింగ్ చేసుకుంటూ వచ్చిండు. హిచ్ హైకర్ అనమాట, కాకపోతే ఎక్కువ పోస్టులు పెట్టాడు. కానీ హిచ్ హైకింగ్ చేసుకుంటూ తిరుగుతాడు ఇండియాలో ఎక్కువ శాతం. నాకోసం తీసుకుంటుంది రియల్. హలో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికి చాలా లేట్ అయింది. వెళ్ళాం, ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఈ పల్పీ ఒకటి తాగి, పల్పీ కాదు ఇది రియల్, రియల్ ఒకటి తాగి ఇంకా ముందుకు వెళ్ళాలి. అతుక్వారి దాటగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్డు కనబడుతుంది కదా, ఈ రోడ్డు నుంచి కిందికి వెళ్ళొచ్చు మనం. అంటే కింది నుంచి టెంపుల్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. కానీ ఆ రూట్ కరెక్ట్ కాదనమాట, ఓల్డ్ రూట్ అది. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చిన రూట్లోనే వెళ్ళాలన్నమాట ఎవరన్నా వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే గుర్రాలు అవన్నీ ఉంటాయి అవైలబుల్గా, మనకి నడవడం పాసిబుల్ అవ్వకపోతే. కిందకు చూస్తున్నారు కదా షెడ్ అది. ఇప్పుడు మనం ఆ రూట్లోనే నడుచుకుంటూ వచ్చినాం పైకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఇంకా 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఫస్ట్ సగం దూరం కనిపించినట్టు జనాలు ఇక్కడ ఎక్కువ కనబడట్లేరు, ఎందుకంటే అందరూ బ్యాటరీ కార్లు వెళ్తారు కాబట్టి. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. వైష్ణోదేవి స్ట్రైన్ బోర్డు వాళ్ళది. మధ్యలో ఇక్కడ హోటల్స్ ఉన్నాయి చూడండి, చాలా తక్కువ రేట్ ఉన్నాయండి.
అంత వెళ్ళే దారి. చాయ్ సూపర్ ఉందంట రాహుల్ దగ్గర, నేను తాగలేదు, నాకు అలవట్లేదు కదా. నేను ఇంకా వెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయింది, ఇంకొక 10 మినిట్స్ ఆగిదాం. హిమకోటి దగ్గరకు వచ్చేసినాం మనం, ఇంకా దగ్గరకు వచ్చినాం. నెక్స్ట్ ఇంకా భవన్, భవన్ వచ్చేసి మనం ఇంకా దర్శనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక మనం ఇక్కడ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మాతా వైష్ణోదేవి యాప్. అన్ని డీటెయిల్స్ ఉంటాయంట అందులో, దర్శనానికి సంబంధించినవి, ప్రసాదం, హోమ్ డెలివరీ, డొనేషన్ అన్నీ ఉంటాయి. నా జీవితంలో ఇంతకంటే ప్రశాంతమైన సన్సెట్ని, అంటే సూర్యాస్తమయాన్ని చూడలేదు. ఒక నార్మల్ ఫోన్లోనే విజువల్స్ ఎలా ఉన్నాయంటే, ప్రత్యక్షంగా చూస్తే విజువల్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంతకంటే మంచి సన్సెట్ ఎక్కడైనా మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, 12 కిలోమీటర్స్ మొత్తం ఇట్లా రూఫ్ ఉంది వర్షం పడకుండా. అండ్ మెయిన్గా ఈ గ్రిల్స్ ఇది నాకు నచ్చింది. చాలామంది ఫొటోస్ కోసం కింద పడిపోతారు, ఫొటోస్ దిగడం కోసం అన్న, లేకపోతే ఇట్లా సర్కస్ చేద్దామని కొంత ట్రై చేస్తారు కదా. సో అందుకని ఎవరు ఏం చేయలేరు. ఇక ఇది గ్రిల్స్ బందోబస్తు ఉంది, ఇది మొత్తం 12 కిలోమీటర్స్. జై మాతా. భవన్ ఇంకా 2.25 కిలోమీటర్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ మనం 9 కిలోమీటర్స్ వచ్చేసినాం. చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ నుంచి భవన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకొక కిలోమీటర్ వెళ్ళాలంతే. భవన్ అంటారు దాన్ని, అది ఒక్కటి కొంచెం డౌన్లో ఉంది. 12 కిలోమీటర్స్ మొత్తం అప్పే ఉంది 11 కిలోమీటర్స్ వరకు, 1 కిలోమీటర్ మాత్రం డౌన్లో ఉన్నట్టుంది. అది కాన్ నుంచి మళ్ళీ మీదికి కూడా వే ఉంది, మరి ఇంకా వెళ్ళలేము నాకు తెలిసి. ఏం అర్థం అవ్వట్లేదు, ఇంకొక క్లారిటీ లేదు. ఇంకా మీద సైడ్లలో చూడండి, జాలీలు వేసిర్రు మీద నుంచి రాళ్ళు జారి పడకుండా. భవన్ అట్లా లెఫ్ట్ సైడ్లో ఉంది, సైడ్కి ఉంది అది మొత్తం. ఇక్కడ కొంచెం డేంజర్ ఉన్నట్టుంది, రాళ్ళు బాగా పడేటట్టున్నాయి, అందుకని ఇక్కడ మీద రెక్కలు కూడా తీసేసిర్రు కొంచెం ఏరియా మాత్రమే. మనకు ఫస్ట్ వచ్చే భవన్ ఇది పార్వతీ భవన్, 140 రూపీస్ అంట, 12 అవర్స్ మోర్ స్టే ఉంది. కరెక్ట్ తెలియదు, కనుక్కోవాలి అది, రాహుల్ కనుక్కోవడానికి వెళ్ళాడు. కామ్నా భవన్ ఫేజ్ 2 అంట ఇది, ఇది ఫేజ్ 1. డార్మిటరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. భోజనాలయ కూడా ఉంది. అట్లుందా లేకపోతే టవర్ అట్లా పెట్టిరో అర్థం అవ్వట్లేదు, బట్ సేఫ్టీ అయితే పక్కా ఉంటుంది ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా నార్మల్ రేట్స్. ఇదంతా లైన్ అంట, అక్కడికి వెళ్ళాలి దర్శనం. దర్శనకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ముందు నుంచి దర్శన్ కోసం లైన్ రైట్ సైడ్ మొత్తం. మేము ఫోన్ అవన్నీ లాకర్లో పెట్టినకి వెళ్తున్నాం, ఫోన్ చెప్పలు అసలు ఏం తీసుకోవద్దంట. ఇక్కడ రాసిర్రు ఫోను, మొబైల్, కోంబు, వ్యాలెట్ ఇవేం తీసుకెళ్ళొద్దు. సో అన్ని లాకర్లో పెట్టడానికి వెళ్తున్నాం. ఇట్లా లాకర్ నెంబర్ 2లో పెట్టలేదు, సో లాకర్ నెంబర్ 2, 3 ఇక్కడ 2లో 3లో కానీ ఏడా ఖాళీ ఉంటాను పెట్టేసి. ఫ్రీ లాకర్స్ ఇవి, తాళం ఇచ్చారు మనకి, లాకర్ మనమే వెతుక్కొని ఏది ఖాళీ ఉంటుంది. 482 నాది, 478 అన్నీ దీనిలో పెట్టేసిన. ఫోన్ కూడా ఇప్పుడు దీనిలో పెట్టేసి లాకర్లో పెట్టేయాలి, వీడియో తీస్తాను అంతే. ఫోన్ కూడా టెన్త్ అట్టే అవుతుంది. ఇప్పుడు మా దర్శనం అయిపోయింది, అండ్ వచ్చి లాకర్లు అన్నీ తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి మంకీస్ ఎట్లా వండుకున్నాయి, ఫ్యామిలీ మొత్తం కలిసి వండుకున్నాయి ప్రశాంతంగా, ఫుల్ పీస్ఫుల్గా. మేము ఇంకా మొత్తం నడుచుకుని రిటర్న్ పోవాలి, మార్నింగ్ 4 అవుతుందో 5 అవుతుందో మరి. ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి రీజనబుల్ రేట్స్, కానీ కింద వెళ్ళి అక్కడ వైష్ణోదేవి క్యాంటీన్ దానిలో తింటాం. టైం ఇప్పుడు 10:40 అవుతుంది, దర్శనం మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ క్యాంటీన్లో వచ్చేసి దాల్ రైస్ తినడానికి వచ్చినాం. 25 రూపీస్ దాల్ రైస్, రీజనబుల్ ప్రైస్.
ఖజానా కూడా ఇక్కడ చిరు మీద ఓపెన్ చేసి ఉండాలి ప్రసాదం. ఇక్కడ వైష్ణోదేవి ట్రైన్ బోర్డు వాళ్ళ మాత్రం 120 రూపీస్ ఉంది డార్మిటరీ, వేరే వాళ్ళది అయితే 140 ఉంది. బెటరే, మనకు అవసరం లేదు, మనకి నచ్చుకుంటుంది కూడా. ఇన్నొచ్చి 236 ఉంది డౌన్ కాబట్టి పబ్లిక్ కొంచెం ఆలోచిస్తారు కదా కిందికి వెళ్ళడానికి ఎందుకు అంత డబ్బులు పెట్టడం అని రిటర్న్ అట్లా అని. వచ్చేటప్పుడు మాత్రం 354 ఉంది. ఇక్కడ బేంటి ప్రసాద్ 55, 70, 130 బ్రాస్లెట్ ఉండే, బ్రాస్లెట్ ఇప్పుడు లేవంట. ఇక్కడ ఎవ్రీ కిలోమీటర్కి ఒకటి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. ఓకే, నార్మల్ తీసుకో, నార్మల్ లేదు మనం ప్రెస్ చేయడం అంతే కింద వాటర్ 7 లీటర్. అయితే బస్ స్టాండ్స్లో అయితే 5 రూపీస్ ఏమో ఉంటుంది కదా లీటర్కి, ఇటైతే మొత్తం ఫ్రీ. ఇండియన్ ఆయిల్ వాళ్ళు స్పాన్సర్ అనుకుంటా, ఫ్రీ డ్రింకింగ్ వాటర్. ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా రెస్ట్ అంటే ఛార్జింగ్ పెడతారు కదా, ఇప్పుడంతా ఫుల్ ఛార్జింగ్ పెడతారు, పొద్దుంత నడిపిస్తారు. ఇక్కడ కూడా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది మొత్తం, ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్. అన్ని బండ్లు ఛార్జింగ్ అవుతున్నట్టున్నాయి, సౌండ్ వస్తుంది. అన్ని బండ్లు ఛార్జింగ్ అవుతున్నాయి, బ్యాటరీ బండ్లు అన్ని కర్ణాటక అనుకుంటా కేఏ ఉన్నాయి. మొత్తం కేఏ 51. ఇంకొక 1 కిలోమీటర్ నడిస్తే నా వైష్ణోదేవి యాత్ర మొత్తం పూర్తవుతుంది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు దయచేసి నడుస్తానని చెప్పేసి పట్టుదలతో నడవకండి, హెలికాప్టర్ ద్వారా లేదంటే గుర్రాల ద్వారా వెళ్ళండి. ఇక్కడ నా పరిస్థితి చూశారు కదా, నాలాగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ లెగ్ మసాజ్ అనేది ఉంది, 50 రూపీస్ ఫర్ 15 మినిట్స్ ఉంది. బట్ మనం బార్గెన్ చేసి 30 రూపీస్కి కూడా వీళ్ళు 15 మినిట్స్ చేస్తారు ఇది. ఇక్కడ ఆక్రూట్స్ చాలా చీప్, పర్ కేజీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. బట్ అది లోయెస్ట్ క్వాలిటీ, చాలా వరస్ట్ ఉంటాయి. సో మీడియం క్వాలిటీ తీసుకుంటే బెటర్. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.